ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రమేయం లేకుండా అన్ని జరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైనారు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, కార్యకర్తలు ఏం చేస్తుందో, ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆదిత్యులు కొంత పొందలేని పరిస్థితులు, కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఇవెట్టునైతే పోరాటం చేసినామో, మరి ఆ శాసనసభ్యులు ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రమేయం లేకుండా అన్ని జరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ఒక్కసారి కలవరం మొదలైన చెప్పొచ్చు, ఎందుకంటే సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న నిజామాబాద్ జిల్లాలో అంటే జగిత్యాలకు సంబంధించిన జీవన్ రెడ్డి నిజామాబాద్ లో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించిన అంశంపై కూడా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ ఏది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం, అయితే తన ప్రమేయం లేకుండా కూడా కాంగ్రెస్ లో చేరారని కూడా జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా సీరియస్ గా ఉన్నారు. అయితే సీనియర్ గా ఉండి మొదటి నుండి కూడా పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసుకుంటూ పార్టీ కష్టకాలంలో కూడా అంటదండగా ఉన్న తనను పట్టించుకోకుండా తనకు ప్రమేయం లేకుండా పార్టీలో చేర్చుకోవడం ఏంటని కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కూడా ఇంట్లో ఏదైతే ఈ తన ఇంట్లో బేగంపేట తన ఇంట్లో కూడా దీనికి సంబంధించిన ఉదయం నుండి కూడా ఏదైతే జీవన్ రెడ్డి తన అనుచరులతో కూడా కలిసి మంత్రాలు చెప్తున్నారో, అయితే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ విషయం తెలుసుకున్న సీనియర్ నేతలు ఇటు శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా నేతలు శ్రీధర్ జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నప్పటికి జీవన్ రెడ్డి అలకబోనట్టు కూడా తెలుస్తుంది. మరొకవైపు ఇప్పుడే తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి చర్చలు జరుపుతున్న పరిస్థితుంది. అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస మున్సి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడినప్పటికి కూడా జీవన్ రెడ్డి ఏదైతే వెళ్ళినట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఇటు తనను పట్టించుకోకుండా పార్టీ ఏది చెప్తా చేసినా పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కష్టకాలంలో కూడా నేను పనిచేసినా పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నా, మరొకవైపు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేసినా గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకున్నా కానీ తనను పట్టించుకోవాలని కూడా సీరియస్ గా ఉన్నారు. మరొకవైపు ఇప్పటికే ఇటు ఢిల్లీలో కూడా దీనికి సంబంధించిన ఏదైతే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్టీలో దానికి సంబంధించిన ఆపరేషన్ ఆకర్షణలో బిజీగా ఉంటే మాత్రం ఈ జీవన్ రెడ్డి మాత్రం దీనికి సంబంధించి సీరియస్ గా ఉన్నారు. అయితే ఢిల్లీలో ఏదైతే పార్టీలో చేర్చుకున్న వాళ్ళతో ఢిల్లీ వెళ్ళి అక్కడ అధిష్టానంతో కూడా కలుస్తున్న పరిస్థితుంది రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ జీవన్ రెడ్డి మాత్రం ఏదైతే మొదటి నుండి కూడా జీవన్ రెడ్డి అదేవిధంగా సంజయ్
కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్థులుగా అంటే రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా అతని రాకని మాత్రం జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో కూడా జీవన్ రెడ్డి